ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ భాషా దినోత్సవ సందర్భంగా, కాళోజీ జయంతి సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకుంటున్నారు అంపశయ నవీన్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు స్పీకర్ గారు, హోంమినిస్టర్ గారు. శాలువాతో, జ్ఞాపకతో 1,100,016 రూపాయల గౌరవ పారితోషికంతో శాలువాతో సత్కరిస్తున్నారు. అంపశయ నవీన్ గారు 1941 December 23 తేదీన ఒక సామాన్య రైతు కుటుంబంలో వరంగల్ జిల్లా వావిలాల గ్రామంలో జన్మించారు. విద్యా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న ఆ రోజుల్లో, చదువుకోవటానికి ప్రోత్సాహక వాతావరణం కూడా లేని రోజుల్లో, చదువుకోవాలన్న తపనతో, చదువుపై ఉన్న ప్రేమతో అత్యంత వ్యయ ప్రయాసలు తోచి వావిలాల గ్రామంలో మొదలైన విద్యా ప్రస్థానం వరంగల్ దాకా కొనసాగి ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ ఎకనామిక్స్తో పరిపూర్ణమైంది. ఉస్మానియాలో విద్యార్థిగా ఉన్న రోజుల్లో నవీన్ గారి మనసులో జరిగిన సంఘర్షణకు ఒక అక్షరరూపం ఇవ్వాలన్న కుతూహలం మొదలైంది. చిన్నతనంలో నవీన్ గారి నాన్నగారు ప్రతిరోజు బయట జరిగే విషయాలు వాళ్ళమ్మకు పూసగుచ్చినట్టుగా చెప్తూ ఉన్నప్పుడు తన మనస్సులోని భావాల్ని ఇలా అక్షరరూపంలో అందించాలనే జిజ్ఞాస మొదలైంది నవీన్ గారిలో బాల్యంలోనే. హై స్కూల్లో చదివే రోజుల్లోనే రచనలు చదవటం, ముఖ్యంగా కాళోజీ నాగడో వల్ల స్ఫూర్తి పొందారు. ఉస్మానియాలో విద్యార్థిగా ఉన్నప్పుడు వారి మనస్సులో మెరిగిన వివిధ రకాల భావాల్ని అక్షర రూపంలోకి తేవాలన్న తపనతో అంపశయ్య నవల్ని రాయటం మొదలుపెట్టి ఇది రాసే క్రమంలో కొన్ని వేల పేజీల అక్షర సముద్రంగా మారటం, దాన్ని కుదించి సుమారు 300 పేజీల పుస్తకంగా మార్చడానికి వారు వారి సృజనను, మేధో మదనాన్ని పాఠకులకు అందించారు. ఒక విద్యార్థి జీవితంలో ఒక్కరోజు సింగిల్ డే ఇన్సిడెంట్స్ అండ్ ఇమోషన్స్ సంఘటనని, మనస్సులోని భావాల్ని కథావస్తువుగా తీసుకొని కొన్ని లక్షల మంది విద్యార్థులు తమను తాము ఆవిష్కరించుకునే అవకాశం కల్పించారు వారి అంపశయ్య ద్వారా. అలాగే శ్రీ కాళోజీ నారాయణరావు 104వ జయంతి ఉత్సవం, తెలంగాణ భాషా దినోత్సవము శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈరోజు మనకు చాలా ఇంపార్టెంట్ అయింది. మన కాళోజీ నారాయణరావు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మా ఆనరబుల్ సీఎం గారు ఈ రోజుకు ఆయన జన్మదిన రోజు అంటే భాష దినోత్సవము డిక్లేర్ చేశారు. సభాధ్యక్షులు గౌరవనీయులు కేవీ రమణాచారి గారు, ఐఎస్ గారు, మా సీఎం గారికి సలహాదారు ఉన్నారు, మా గౌరవనీయులు స్పీకర్ గారు, సరికొండ మధుసూదన్ సారి గారు, గౌరవనీయులు హోమ్ మినిస్టర్ మా పెద్దాయన గౌరవ శ్రీ నాయనరసింహారెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ పి సుధాకర్ రెడ్డి గారు, తెలంగాణ దీప్ గారు, గౌరవనీయులు శ్రీ శివకుమార్ గారు, తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు, గౌరవనీయులు డాక్టర్ నందని సిద్ధారెడ్డి గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు గారు, మా ఇస్పోర్ట్ చైర్మన్ వెంకటేష్ గారు, మా ఐఎస్ ఆఫీసరు బి వెంకటేశ్వరం గారు, ప్రభుత్వ కార్యదర్శి మామిడి హరికృష్ణ గారు, సంచాలకులు వేదిక మీద ఉన్నారు, పెద్దలకు ఈ బర్త్డే అండ్ ఆయన భాషా దినోత్సవం సెలబ్రేట్ చేసిన వచ్చిన సోదరి సోదరులకు, మీడియా మిత్రులకు పేరు పెడుతూ మా నమస్కారం ఇస్తాం. మా చాలా పెద్ద పోయిట్ ఉన్నారు ఇలా మహారాష్ట్రలో, సరే కర్ణాటకలో అంటే రోటిహాలి గ్రామంలో జన్మించాడు. బీజాపూర్ నుంచి వచ్చి వరంగల్ జిల్లాలోని మండికొండ గ్రామంలో కాళోజీ కుటుంబ
విస్తారపడింది. తప్పకుండా తెలంగాణ కోసం నిన్న చాలా పోల్స్ రాశారు. మా అనబీల్ సింగ్ గారు తెలంగాణ కోసం పార్టీ ఫామ్ చేసిన ముందు తర్వాత ఆయనతో చాలా సలహా తీసుకుపోయినా. తెలంగాణ వచ్చిన తర్వాత మా సీఎం గారు ఆయన పేర్లు అంటే ఒక మెడికల్ కాలేజ్ పెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. అయిన ఒకసారి ఇండిపెండెంట్ టీచర్స్ ఎమ్మెల్సీకి వేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ మా ఉన్నారు సుధాకర్ గారు. ఎంత కష్టం ఉంది, తప్పకుండా ఎంత పాపులర్ ఉన్నారు ప్రజలు. తెలంగాణ కోసం 69 మూమెంట్లో చాలా కష్టపడిస్తారు. సీఎం గారు తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేసిన కాలేజీ గారితో చాలా డిస్కస్ చేశారు. ఆయనకు ఒక అవార్డు ఇచ్చారు, పద్మవిభూషణ్. ఇది తాను చాలా తక్కువ ప్రైజ్కి వచ్చింది. ఈయనకు ఇచ్చారు. నా ఎంత ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ గారు పివి నరసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి గారికి చాలా ఆయనకు చాలా ప్రేమ ఉంది. నరసింహారావు గారికి ఇలా చాలా పెద్ద పెద్ద బుక్స్ మీద రాశారు. వారు అలా హిందీ, ఇది ఉర్దూలో అంటే ఉర్దూ భాషలో, చాలా తెలుగు భాషలో చాలా ఎక్స్పర్ట్ ఉన్నారు. చాలా ఆయన చాలా మంచి మంచి ప్రోడక్ట్ రాశారు. తప్పకుండా ఆయనకు మా అనుభూతి సేన్ గారు చాలా తెలుగు కోసం మా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక తెలుగు ప్రపంచ సభ పెట్టారు. ఆ రోజు చాలా తెలుగుకు అంటే మా అనుభూతి లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ ఉంది మరి కంపల్సరీ ఎడ్యుకేషన్లో లేదు తెలుగు. మా ఫస్ట్ సీఎం గారు ఉన్నారు, ఆల్ స్కూల్లో చాలా ఇంగ్లీష్ మీడియంలో తెలుగు లేదు, హిందీ కావాలంటే ఆప్షనల్ లాంగ్వేజ్ ఉంది. మా అనుభూతి గారు తెలుగు చాలా గౌరవించారు. తెలుగు అంటే ఫస్ట్ లాంగ్వేజ్ కంపల్సరీ ఆల్ స్కూల్లో పెట్టాలంటే డిక్లేర్ చేశారు. ఇది చాలా మంచిది. మన భాష మన ఫస్ట్ భాష అంటే మనకు తెలుగు ఉంది, మా స్టేట్ భాష తెలుగు ఉంది. తెలుగుకు మా ఆనపతి సేఫ్ గారు చాలా గౌరవించారు. నేను అందరికీ అలా బర్త్డే శుభాకాంక్షలతో ఇచ్చే మా ఇచ్చినకి అవకాశం ఉందని నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.